ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ శ్రవంతి మనసు మార్చి మీ వైపు తిరిగేలా చేస్తాను. నువ్వక్కడ జాగ్రత్త, ఎవ్వరితోటి ఎక్కువగా మాట్లాడుకో, శ్రవంతితో మాత్రమే క్లోజ్ గా ఉండు, అర్థమైందా? అలాగే సార్. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసుగా? తెలుసు సార్. అయితే వెళ్ళు. ఓకే సార్. ఇది అమ్మ ముద్ద. ఇలా ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచేది నువ్వు మాత్రమే. నాన్న, లోకంలో ఏ తండ్రి ఏ కూతుర్ని పెంచనంత గొప్పగా నువ్వు నన్ను పెంచావు. నీ జీవితంలో నేను తప్ప ఎవ్వరూ లేరు, కానీ నా మనసులోకి శ్రవంతమ్మా నువ్వే నా కావ్య. అవునమ్మా, నువ్వు వస్తావని మీ అక్క చెప్పింది. మీ గురించి కూడా, మీ ప్రేమ గురించి కూడా చెప్పిందండి మా అక్క. షడప్, నా ప్రేమేంటి? అయ్యో సారీ అమ్మా, మీ పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటున్నందుకు నన్ను క్షమించండమ్మా. నేను అక్క చెప్పింది నమ్మలేదమ్మా. ఇక్కడికొచ్చాక రిషి గారి గురించి, అరవింద్ బాబు గారి గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే అరవింద్ బాబు గారు ఎలాంటి వారో తెలిసిపోయిందమ్మా. ఏం తెలిసింది? అదే, మీ నాన్నగారి కోసం మీరు ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతున్నారు కదా, మీ ప్రేమను కూడా త్యాగం చేస్తున్నారు. అది తప్పని నేను అనడం లేదమ్మా, కానీ మీరు చేసే ఈ త్యాగానికి అర్థం ఉండాలి కదమ్మా. ఏంటి నువ్వనేది? అది కాదు శ్రవంతమ్మా, మనకు కావాల్సింది దొరకనప్పుడు దొరికిందైనా కరెక్ట్గా ఉండాలి కదా. ఆ అరవింద్ బాబు మీకు సరైన జోడీ కాదు. నేనీ మాట ఉత్తినే చెప్పట్లేదమ్మా, అంతా తెలుసుకునే చెప్తున్నాను. అంటే ఏంటి, మా నాన్న సెలక్షన్ రాంగ్ అని చెప్తున్నావా? అది కాదు శ్రవంతమ్మా. చూడు, మా నాన్న గురించి నీకు తెలీదు. ఆయన నా కోసం ఏదైనా సెలెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా బెస్ట్ అయి ఉంటుంది. నిజమే శ్రవంతమ్మా, మిగిలిన విషయాల్లో మీ నాన్నగారు మీకోసం అన్ని మంచివే తెచ్చుండొచ్చు, కానీ ఈ పెళ్లి కొడుకు విషయంలోన మాత్రం మీ నాన్నగారు సరైన నిర్ణయం తీసుకోలేదేమోనని నాకు అనిపిస్తుంది. శ్రవంతమ్మ, మీ నాన్నగారు చాలా మంచివారు. కొన్నిసార్లు మంచితనమే మనిషికి మొదటి శత్రువవుతుంది. స్నేహితుడి కొడుకని ఆయన అరవింద్ బాబు గారి గురించి సరిగ్గా తెలుసుకొనుండరు. సే కావ్య, అరవింద్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మనిషి. తను చెడ్డవాడంటే నేను నమ్మను. శ్రవంతమ్మా, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. మీరు చిన్నప్పుడు అరవింద్ బాబుని చూసుంటారు. ఇప్పుడు వయసు వచ్చాక దాంతోపాటు చాలా అలవాట్లొస్తాయి కదా. ఇప్పుడు తనకి కొత్తగా ఏం అలవాట్లు వచ్చాయని చెప్తున్నావు? తనకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు అనుమానం శ్రవంతమ్మా. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అరవింద్ నాతో మాట్లాడడానికే చాలా ఆలోచిస్తాడు. అలా నటిస్తున్నారు శ్రవంతమ్మా. తను ఎప్పుడు ఎవరో ఒక అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు. కావాలంటే మీరే ఇప్పుడు రండి చూదురు గాని. ఇప్పుడు కూడా ఎవర్తోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడమ్మా. సరే పద, నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో చూస్తాను. రండమ్మా రండి. రండమ్మా. శ్రవంతి, నువ్వెంత అందంగా ఉంటావో నీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పిందంతా గుర్తుందిగా? కాల్ చేయి, కాల్ చేయి. రింగ్ అవుతోంది. ఈ నంబర్ ఎవరిది? హలో. హాయ్ అరవింద్, హౌ ఆర్ యు? హాయ్, ఎవరు మాట్లాడేది? డామ్ ఇట్, నన్నే మర్చిపోయావా? నేను హనీని. సారీ, నాకు ఎవరో గుర్తు రావట్లేదు. ఏంటి గుర్తు రావడం లేదా? 20s లో 60s వాళ్ళ మాట్లాడుకు. అమెరికాలో మన ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం, గుర్తుందా? అవునా? ఓకే. అదిగో శ్రవంతమ్మా, అఫ్ కోర్స్ నేను నీ జూనియర్ ననుకో, అయినా నీ ఫ్రెండే కదా. సారీ, నాకేమీ గుర్తు రావట్లేదు. నేను హనీని. ఎప్పుడు హనీ ఈజ్ ద బెస్ట్ అనేవాడివి కదా, గుర్తొచ్చిందా? హనీనా? స్టడీస్ లో టాపర్వి కదా, ఫ్రెండ్స్ ని కూడా మర్చిపోతున్నావా? ఎవరో తెలియక బుర్ర గొక్కుంటున్నట్టున్నాడు. అది కాదండి, నిజంగానే మీరెవరో నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. నేను నీకోసం ఇండియాకి వస్తే నువ్వు నేనెవరో తెలియదంటావా? దట్స్ రియల్లీ హర్టింగ్ మీ. హలో, అలా ఫీల్ అవ్వకు. ఇంతకీ అమెరికాలో మీరు ఎక్కడ ఉండేవారు? చూసారా అమ్మా ఆ ఇకైకలు పక్కపక్కలు? ఏం మాట్లాడుతున్నాడో సరిగ్గా వినపడ్డం లేదు కదా. నాకు కొన్ని మాటలు వినబడ్డాయమ్మా ఇందాక. అవతలుంది అమ్మాయే, కానీ తనని హనీ హనీ అని పిలుస్తున్నాడు. ఓకే అరవింద్, నన్ను చూడగానే నీకు అన్నీ గుర్తుకొస్తాయి. ఈ రోజు నీకోసం నేను బ్రహ్మాండమైన పార్టీ ఇస్తున్నాను. టోస్ట్ అండ్ టానిక్ పబ్ లో మనం కలుస్తున్నాం. పార్టీనా? సారీ, నేను రాలేను. ఇంకా చాక్లెట్ బాయ్ లో మాట్లాడతావేంటి? ఈ వయసులో నువ్వు షాంపైన్ బాయ్ లా ఉండాలి. అది కాదు హనీ. నో, ఇక నేనేమి వినను. ఈ రోజు నువ్వు పార్టీకి వస్తున్నావు, నన్ను కలుస్తున్నావు. హనీ, ఒకసారి నేను చెప్పేది విను. నో, నువ్వు ఇంకేం చెప్పొద్దు అరవింద్. సరే బాయ్, టోస్ట్ అండ్ టానిక్. ఓకే, సో అక్కడే కలుద్దాం. ఓకే బాయ్. హలో, నేను రాలేనండి. హలో హలో, ఎవరితో మాట్లాడుతున్నాడో వెళ్ళి అడగండి. ఇంతకీ ఎవరితోనో? అరవింద్, ఎవరితోనో ఫోన్లో హ్యాపీగా మాట్లాడుతున్నావు? క్లోజ్ ఫ్రెండా? నో నో, ఏదో రాంగ్ కాల్ అంతే. మరి హాని అంటున్నావు? అది ఆ అమ్మాయి పేరు హాని అంట. ఎవరికో చేయబోయి నాకు కాల్ చేసింది. ఏదో తడబడుతున్నట్టుగా ఉన్నాడు. అంతే శ్రవంతి, బాయ్. ఏం చెప్పారమ్మగారు? ఏం లేదులే.